హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాంప్రసాద్. ఈరోజు మనం 24 ముద్ర డే టు డిజిటల్ పేమెంట్ గురించి మనం తెలుసుకుందాం. ఈ యాప్ గురించి. ఓకే, 24 ముద్ర డిజిటల్ పేమెంట్ అంటే మనకు ఎలాగంటే మీకు కంపారిజన్ గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఎలానో సేమ్ అలా అన్నట్టు మనకు దీంట్లో వచ్చి క్యూఆర్ కోడ్ పవర్డ్ బై మనకు హిందుస్థాన్ బ్యాంక్. ఓకే, ఫాస్టేస్ అనిపిస్తాయి. ఓకే, మనకు పేమెంట్ ఎలా అంటే హిందుస్థాన్ బ్యాంక్ అండ్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. ఓకే, మీకు విత్డ్రాలు చేసుకోవడం ఎలా అంటే యూపీఐ ఐఎంపీఎస్ ద్వారా విత్డ్రాలు కూడా, దీంట్లో మనకు వచ్చిన అమౌంట్ కూడా విత్డ్రా చేసుకోవడానికి ఉన్నాయి. దీంట్లో మనకు 3 రకాల ఇన్కమ్స్ ఇస్తారు. ఫస్ట్ ఇది వచ్చి రిఫరల్ ఇన్కమ్. ఓకే, ఈ రిఫరల్ ఇన్కమ్ ఎలా అంటే మనకు 500తో జాయిన్ అయిన వ్యక్తి ఒక 5 రిఫర్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఆటో పోల్ ఇన్కమ్కి వెళ్ళిపోద్ది. 5 మెంబర్స్ రిఫర్ కంపల్సరీ రిఫర్ చేస్తే, లేదు అనుకుంటే 2500 ఆ ప్యాకేజ్తో మనం సైన్ అప్ అయితే మనకు ఇందులో డైరెక్ట్ మనకు RON ప్లాన్ వచ్చేస్తుంది. దీని ద్వారా మనకు డైలీ డైలీ 50 ఇస్తారు, అట్ట 100 డేస్ వరకు ఇస్తాయి అన్నట్టు. అంటే దీంట్లో ప్లాన్స్ చూద్దాం. దీనికి సంబంధించిన సర్టిఫికెట్, షేర్ సర్టిఫికెట్, ఓకే మెంబర్ డీల్స్, తర్వాత మనకు క్లబ్ మెంబర్షిప్ యాక్టివేషన్ గురించి చెప్పాగా. ఓకే, క్లబ్ మెంబర్షిప్ ప్యాకేజ్ వచ్చి 501 రూపాయలతోని జాయిన్ కావచ్చు. లేదు అనుకుంటే ఫీ కూడా మనం జాయిన్ కావచ్చు. ఫ్రీగా జాయిన్ అయినా కానీ, రిఫర్ చేసినా కానీ 60 రూపీస్ మనకు ఇస్తాయినట్టు. 500 రూపాయలు 1 రూపాయితో మనం రిఫర్ అంటే సైన్ అప్ అయితే యూజ్ ఏంటంటే మనకు మన కింది వాళ్ళు కూడా 500 రిఫర్ పెట్టారనుకుంటే మనకు అందులో 250 రూపీస్ అనేది రావటం జరుగుతుంది. అట్ట 5 మెంబర్స్ వరకే వస్తుంది. 5 మెంబర్స్ తర్వాత మనం రిఫర్ చేసినా కానీ 5 రూపీసే వస్తాయి అన్నట్టు. కాబట్టి 5 మెంబర్స్ రిఫర్ చేస్తే దీంట్లో సరిపోతుంది. ఓకే, కంపల్సరీని కాదు, మనకు 5 మెంబర్స్ రిఫర్ చేస్తే ఏంటంటే మనకు నెక్స్ట్ అంటే ఆటో పోలిన్ ఇన్కమ్లోకి వెళ్ళిపోతాం ఆటోమేటిక్గా. అక్కడ నుంచి మనకు ఆటోమేటిక్గా మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యి వస్తూ ఉంటుంది అన్నట్టు. ఎవరైతే 500 జాయిన్ అవుతారో అప్పుడు మీ కింద జాయిన్ అవ్వకుండా వెళ్తారు ఆటో పోలిన్ ఇన్కమ్ అనేది ఆ విధంగా వస్తుంది అన్నట్టు. ఇలా 5 మెంబర్స్ జాయిన్ కావటం, తర్వాత మనకు ఆటో పోలికి వెళ్ళిపోతాం కదా. లేదు అనుకుంటే డైరెక్ట్గా 2500 పెట్టి జాయిన్ అయినా కానీ మనకు ఇటు ఆటో పోల్ వస్తుంది, ప్లస్ మనకు ROI ప్లాన్ వస్తుంది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు 2% కట్టి ఇస్తాయన్నట్టు. ఓకే, మనకు 5000 పెట్టుకున్నా అంతే, 10,000 పెట్టి కొట్టినా కానీ మనకు ROI ప్లాన్ వస్తుంది, మనకు ఈ ఆటో పోల్ ఇన్కమ్ వస్తుంది అన్నట్టు. ఈ విధంగా మనకు మనం ఎలా యాక్టివేషన్ చేసుకోవచ్చు అంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అండ్ యూపీఐ పేమెంట్ ద్వారా మనం పేమెంట్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే, తర్వాత మనకు దీనికి సంబంధించిన విత్డ్రాల్ చేసుకోవాలంటే ఐఎంపీఎస్ ద్వారా మనం విత్డ్రాలు చేసుకుంటాము. అంటే మనం మినిమం విత్డ్రాలు వచ్చి 100, మ్యాక్సిమం విత్డ్రాలు వచ్చి 10,000 వరకు పర్ డే వరకు తీసుకోవచ్చు. ఓకే, ఐఎంపీఎస్ ద్వారా మనకు అవుతుంది. ఓకే, ఇందులో వచ్చి మనకు మెంబర్షిప్ రిఫరెన్స్ రివార్డ్ పాయింట్స్, ఫస్ట్ లెవెల్ రివార్డ్ పాయింట్స్ ఎలా ఇస్తారంటే మనకు 20% ఇస్తారు, తర్వాత లెవెల్ రివార్డ్ పాయింట్స్ 10% ఇస్తారు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 7% ఇస్తారు, సెవెంత్ నుంచి 6 నుంచి 25 వరకు 2.5 రివార్డ్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు ఎప్పుడైతే ఈ 2500 కానీ 500 ఒక 5 మెంబర్స్ని జాయిన్ చేసినప్పుడు మనకు ఆటో పోల్ ఇన్కమ్ ఎంతమని చెప్పాం కదా, ఇది దానికి సంబంధించినది. మనకు ఇక్కడ మనకు 24 లెవెల్స్ వరకు మనకి అయితే ఇవ్వటం అనేది జరుగుతుంది అన్నట్టు. 200 ఆటోమేటిక్గా దీంట్లోకి వచ్చేస్తాయి. ఆ తర్వాత మనకు 4 మెంబర్స్ రావటం ఆటో 800 ఇస్తాయి ఇక్కడ మనకు, దానికి సంబంధించింది 800 ఇస్తాయి. అందులో మనకు 400 డిడెక్ట్ మనకు వస్తాయి, ఇంకో 400 రీ ఎంటర్ కింద మళ్ళీ 400 ఆటో పోల్ కిందకి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఈ విధంగా 16 కోట్ల వరకు మనకు ఇందులో ఉన్నది ప్లాను. ఓకే,
ఇందులో మనకు ఇందులో ప్లాటినము గోల్డ్ క్లబ్బు బ్రాంజ్ క్లబ్బు మనం పెట్టుకునే దాన్ని బట్టి మనకు ఈ క్లబ్స్ అనేది ఉంటుంది. 2,000, 5,000, 10,000 పెట్టుకుంటాం, దాన్ని బట్టి మనకు ఈ క్లబ్స్ అనేది ఉంటాము జరుగుద్ది. ఓకే, డిడక్షన్ ఆల్ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ అంటే ఎలా కట్ చేసుకుంటే 15%, ఐఎంపీఎస్ ద్వారా ఆల్ వర్కింగ్ 100% విత్డ్రాలు. ఓకే, పర్ డే వచ్చి 10K విత్డ్రాలు, అంతకన్నా ఎక్కువ విత్డ్రాలు అంటే ఎన్ఎఫ్టీ, ఆర్టీజీ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఓకే, బ్యాంక్ అకౌంట్ నెక్స్ట్ 2 వర్కింగ్ డేస్ లోపు మనకు అయిపోద్ది అన్నట్టు. దీంట్లో మనకు వచ్చి ఆన్లైన్ రీఛార్జ్ సర్వీసెస్ వచ్చి ఫాస్టేజ్, ఇలా మొబైల్ రీఛార్జ్, ఏమైనా డిటిహెచ్, డేటా కార్డు, వాటర్ బిల్లు, ఎలక్ట్రిక్ బిల్, ఎల్పిజి గ్యాస్, ఫ్లైట్ టికెట్, బస్ బుకింగ్ అండ్ ఇలా మనకు ఉన్నాయి. ఈ ఏంటంటే మనకు ఈ ఎలా అంటే దేవ్దూత్ యాప్ ద్వారా మనం ఇవన్నీ చేసుకోవచ్చు. ఓకే, దానికి సంబంధించిన మనకు ఫోన్పే, గూగుల్ పేకు ప్లస్ మన 24 ముద్ర దేవ్దూత్ యాప్ డిఫరెన్స్ ఒకటి చూద్దాం. దేవ్దూత్ అండ్ ఫోన్పే యాప్ గురించి చూద్దాం, అంటే 24 ముద్ర అండ్ దేవ్దూత్ యాప్ ప్లస్ మనకు అంటే వర్సెస్ ఫోన్పే, దాంట్లో ఏమున్నాయి, దీంట్లో అవి ఉన్నాయి సేమ్, అవే మనకు సేమ్ సర్వీసెస్. కానీ దీంట్లో ఏంటంటే కూపన్స్ ఇస్తారు, మన సైన్అప్ 500తో సైన్అప్ కాబట్టి మనకు 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తాడు. మనం ఏదైనా ఈజీ రీఛార్జ్ ఏమైనా చేసుకున్నా కానీ ఈ 1500 రివార్డ్ పాయింట్స్ అనేది మనకు కట్ చేయడం జరుగుతుంది. కలిసి మనం క్యాష్ బ్యాక్ ఇన్కమ్ కూడా మనకు ఎంతో కొంత రావటం అనేది జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు అంటే 50 క్యాష్ బ్యాక్ ఇన్కమ్ ఆన్ యువర్ ఫస్ట్ ట్రాన్సాక్షన్, రీఛార్జ్, బిల్ పే, బుకింగ్, మినిమం ట్రాన్సాక్షన్ వాల్యూ 400K అబోవ్ ఉంటే మనకు ఇది 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనే ఇన్కమ్ అనేది మనకు దేవదత్తులు ఇవ్వడం జరుగుద్ది. ఓకే, దాని గురించి సేమ్ అలాగే ఉన్నాయి. ఓకే, దీనికి సంబంధించి మనం ఓకే ఫ్రెండ్స్ మ్యాక్సిమం ప్రిఫర్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. ప్లస్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మీరు, చాలా బాగుంది, ఆర్ఓ ప్లాన్ వస్తుంది, ప్లస్ మనకు ఆటోపోల్ ఇన్కమ్ కూడా వస్తుంది కాబట్టి మీరు ప్రిఫర్ చేసుకోవడానికి బాగుంది కాబట్టి మీరు చేసుకోవచ్చు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.